నాకేమో కమ్యూనికేషన్ గ్యాప్ అవుతున్నది, ప్రతిసారికి నేను ఢిల్లీ కురకాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి. ఇవాళ రేపు చాలామంది మహారాజా మీ దగ్గర కూడా ప్రతి ఒక్కరు మనకు తెలియకుండానే లవ్ చేస్తున్నాం మహారాజా ఒకరిని. ఎవరిని మహారాజా? మన చేతిలో ఉన్న సెల్ఫోన్ని, స్మార్ట్ ఫోను. ఎవరైనా సరే మహారాజా, ఫ్రెండ్ లేకపోతే బతకగలుగుతున్నాం. ఈవెన్ పక్కకున్నటువంటి భార్య 15 నిమిషాలు లేకపోయినా కానీ మనకు హ్యాపీగానే ఉంటుంది. కానీ పర్సులో ఉన్నటువంటి, జేబులో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ సరిగా లేదనుకో మహారాజా, ఎంత ఘోరం అయిపోయిందంటే. ఇక నా పరిస్థితి ఎట్లుందంటే మహారాజా, నిన్ను చూడకుండా నిమిషమైన నిలువలేనే, నిన్ను తప్ప వేరే ఎవరి నింత పొగడలేనే, నువ్వు తడవకుండా నేనే ఒక గొడుగవుతానే, జారి పడకుండా నేనే పరుపు దిండవుతానే, నా వేలుతో నీ ఒళ్ళునెంత రుద్దినా తెలువలే. జరపడమే. నీ వేలుతో నీ ఒళ్ళునెంత రుద్దినా తెలువలే, నిన్ను చూస్తున్నా చూస్తుంటే లారి గుద్దినా తెలువలే. స్మార్ట్ ఫోను, ఓ స్మార్ట్ ఫోను, నా జేబులోన లేకపోతే పరేషాను, లేటు నైట్ దాకా నీతోనే ఓ స్మార్ట్ ఫోన్ చాటింగ్ చేయాలి. లేటు నైట్ దాకా నీతోనే ఓ స్మార్ట్ ఫోను, లేవగానే ముందు నీతోనే ఓ స్మార్ట్ ఫోను, నిద్రుండదు ఆకలుండదే ఓ స్మార్ట్ ఫోను, నువ్వు తప్ప లోకముండదే ఓ స్మార్ట్ ఫోను, చూసి చూసి కళ్ళు వాయే, వంగి వంగి మెడలు వాయే, వెనక నుండి నాన్న వచ్చి తన్నెదాకా తెలువదాయే. స్మార్ట్ ఫోను, ఓ స్మార్ట్ ఫోను, నా జేబులోన లేకపోతే పరేషాను. పక్కవారు పలకరించిన ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పరిస్థితి ఎలాగైందంటే, ఇంట్లో ఓ నాయన, ఓ నాయన 4 సార్లు పిలిస్తే కానీ వినబడట్లేదండి. పక్కవారు పలకరించిన ఓ స్మార్ట్ ఫోను, వినబడలేను ముందుంటే ఓ స్మార్ట్ ఫోను, కుక్కలొచ్చి నాకిపోయినా ఓ స్మార్ట్ ఫోను, కనబడలే నిన్ను చూస్తుంటే ఓ స్మార్ట్ ఫోను, చదివే బుక్కులెటు వాయే, ఫేస్బుక్ వాట్సాప్ ఆయే, నువ్వు వచ్చి వాచి కెమెరా రేడియోలు మాయ మాయే. స్మార్ట్ ఫోను బాగుందా సాంగ్? నేనే రాసిన, చప్పట్లు కొట్టాలే.